హలో అన్న, మీ పేరు అన్న? వినయ్ అన్న. ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి, మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? జనసేన వస్తానండి. జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా టీడీపీతో, మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, దాని గురించి? దాన్ని పొత్తు పెట్టుకున్నారంటే అక్కడ ఫ్యూచర్ రాకుండా తెలుస్తుంది కదా ఎలా అయిపోయిందో 5 ఇయర్స్. సో దానివల్ల పెట్టుకున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు మరి పొత్తు పెట్టుకున్న వీళ్ళే వస్తారంటున్నారు కూటమి, టీడీపీ జనసేన బీజేపీ. మరి అంటే వైసీపీ వల్ల ప్రభుత్వం బాగాలేదంటారా పరిపాలన? అది చూసాం కదా 5 ఇయర్స్ ఎంత డెవలప్ అయిందో వైజాగ్. మేము ఉంటుంది వైజాగ్, మా వైజాగ్లో అయితే ఏం డెవలప్మెంట్ లేదు. సో మ్యాక్స్ టీడీపీ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుండి వచ్చిన పథకాలు కానీ అవన్నీ మీకు ఏం అందలేదంటారా? పథకాలు అంటే 2 ఇయర్స్ అందరికీ అన్నీ అయింది. తర్వాత సమ్ తెలుసు కదా ఎలా అయిందో. 2 ఇయర్స్ తర్వాత ఎవరికి అందలే, నాకనే కాదు చాలా వరకు అందలేదు. ఒకరి పేరు మీద ల్యాండ్ ఉందని చెప్పి ఆ పేరు సంథింగ్ ఎలా అయింది కమ్మవాడి. 2 ఇయర్స్ వచ్చింది చాలా మనకి, 2 ఇయర్స్ తర్వాత చాలా వరకు రాలే. ఆల్మోస్ట్ 82% ఓటింగ్ వచ్చింది ఆంధ్రాలో. దీనికి దేనికి సంకేతాలు అనుకొచ్చింది? ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది? మ్యాక్స్ టీడీపీకి, జనసేనకి. ఎందుకంటే 82 వచ్చిందంటే దాన్ని బట్టి ఏమవుతుంది, లాస్ట్ 5 పాస్ట్ 4 ఇయర్స్ చూసుకుంటే సేమ్ సేమ్ అలాగే అయింది. వైసీపీ కూడా 82 ఎక్కువ వచ్చింది. సో వైసీపీ వచ్చింది అంటే మారాలను కదా, టీడీపీ నుంచి మారాలనుకున్నారు. ఇప్పుడు తెలిసింది ఏం తెలియదు, తర్వాత మన సేమ్ అలా చేంజ్ అవుదాం అని చెప్పి ఏంటంటే ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నేనే కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నారు, 175కి 175 కొడతామని కానీ చెప్తున్నారు, చాలా ధీమాగా ఉన్నారు కదా, ఎందుకు అంత ధీమాగా ఉన్నారు? ఏమో మళ్ళీ స్కామ్ చేస్తారు మనం అనుకుంటారు. ఏమో ఎవరు తెలుసు అన్న, ఎవరు ఇష్టం ఎవరు ఎవరు పాలిటిక్స్ వాళ్ళది. ఎలక్షన్స్ అయిపోయిన 20 రోజుల వరకు అంటే పోలింగ్ అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పకుండా ఉండడం కరెక్ట్ అంటారా? 20 డేస్ వరకు ఆ బ్యాలెట్ బోర్డును కాపాడారు, రూమ్లో పెట్టారు. అవును పెట్టాలి, కానీ అక్కడ ఒక జిల్లా స్థాయిలో తెలిసిపోతుంది చాలా మనకి పూల్స్ పోలింగ్ ఎంత అవుతుందో ఎంత చేస్తున్నారో ఒక జిల్లా వరకు తెలిసిపోతుంది ఎవరెవరు వస్తారో ఎవరు రారని. 20 డేస్ అంటే లాంగ్ టైం కదా, మరి ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉందంటారా? ఏమన్నా చూడాలి, మరి మనకి తెలియదు కదా, అయ్యే ఛాన్స్లోనే అవ్వకుండా ఛాన్స్లు కూడా ఉన్నాయి. మీరు జనసేన అన్నారు కాబట్టి మరి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారా? పవన్ కళ్యాణ్గా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వస్తున్నాయి కదా న్యూస్ ఏమవుతుందో అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వంగ గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అన్నారు కదా. చేస్తారన్నారు, మరి పవన్ కళ్యాణ్ కదా అక్కడ చేయకుండా రా, ఒక చిన్నది ఏదో ఉండాలి కదా పేరు. అంటే సినిమాలు వేరు రాజకీయాలు వేరు కదా. అవును సినిమాలు వేరు రాజకీయాలు వేరు, కానీ రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఇది కదా. పవన్ కళ్యాణ్ అయితే తన సొంత దబ్బుతో చాలా మందికి పంచారు, చూశారు కదా ఆల్రెడీ నామినేషన్ వేసినప్పుడు ఎంత వాళ్ళ ఆస్తి రికార్డ్స్ ఉందంది కదా. ఆ ఆస్తి రికార్డ్స్ సగం అన్నీ అప్పులే, చూస్తే ట్యాక్స్ అని పే చేసినాం ఎవరన్నా ఇలాంటి టైంలో ఎలా చేస్తారన్నా. సో మీ అభిప్రాయంలో అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వస్తారు? అదే వస్తారు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.